నిద్ర. నిద్ర అనేది మనందరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చెప్పుకోవాలి. మన జీవితంలోనే ఒక అత్యున్నత పార్ట్ అయిన నిద్రను మనం ఎన్ని గంటలు నిద్రపోవాలి. కొంతమంది నిపుణులు అయితే మనం 7 గంటలు నిద్రపోతే సరిపోతుంది అని అంటారు, కానీ ఆ 7 గంటల నిద్ర అనేది ప్రతిసారి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి రోజులో 8 గంటలు నిద్రపోతున్నాడు అనుకోండి, అతని యొక్క జీవితంలో 1/3 నిద్రలోనే కనిపిస్తాడు. అంటే ఒక వ్యక్తి 75 ఏళ్లు బతికాడు అనుకోండి, అంటే అందులో 25 ఏళ్లు లేదా 9,125 రోజులు నిద్రలోనే గడిపేస్తాడు. ఈ 75 ఏళ్ల వయసులో ఆ 25 ఏళ్లు నిద్రపోవడం వల్లే ఆ మనిషికి వైటల్ రికవరీ అనేది తొందరగా జరుగుతుంది. కానీ మీరు మీ యొక్క మంచి నిద్రని ఎంజాయ్ చేయాలనుకుంటే ఆ నిద్ర యొక్క సమయం మీ యొక్క వయసును మీద ఆధారపడి ఉంటుంది. మరి ప్రతి మనిషి తాము జీవితంలో 8 గంటలు నిద్రపోతే జీవితాన్ని హాయిగా సంతోషంగా గడపగలరు అనే విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు బాగా ఎక్కువగా నిద్ర వస్తున్న ఫీలింగ్ వస్తుంది అనుకోండి, దాని వల్ల ఉండే పరిమాణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ మనలో చాలా మంది వీకెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎందుకంటే వీకెండ్స్ లో హాయిగా నిద్రపోవచ్చు అని ఆ వీకెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారంలో ఏ రోజు నెగ్లెక్ట్ చేసినా గానీ వీక్ డేస్ లో మాత్రం నిద్రని అస్సలు నెగ్లెక్ట్ చేయం. ఎక్కువగా నిద్రపోకపోతే సులభంగా విసుగు చెందుతారు, అలాగే రోజులో అలసిపోయినట్లు అనుభూతిని చెందుతారు, లేదా తరచుగా ఆవలింతలనే వస్తాయి. నిద్రలేమి నుండి మీరు ఎక్కువగా బాధపడతారు. తగినంత నిద్ర సరిపోక అనేక సమస్యలు మరియు మీలో కొన్ని కొన్ని వ్యాధులు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది. నిద్రలేమి వల్ల అలసట, నిరాశ, హార్మోన్ ఫంక్షన్ల మార్పులు, హృదయ వ్యాధులు, దృశ్య బలహీనత అంటే కంటి చూపు బలహీనత మరియు మధుమేహం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఖచ్చితంగా పెద్దవాళ్ళు అయితే డ్యూటీకి వెళ్ళి వచ్చిన వెంటనే తినేసి 1-2 గంటలు ఆగి పడుకోండి, అలాగే అమ్మాయిలు అబ్బాయిలు అయితే మీ ఫోన్ లో చాటింగ్ లు 10 ఆపేసి హాయిగా పడుకొని పొద్దున లేచిపోండి. అలాగని 2-3 దాకా ఫోన్లతో చాటింగ్ లు వీడియోలు చూసుకుంటూ 3-4 పడుకుంటే పొద్దున్నే 6-7 లేకగానే నిద్రలేమి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది ఎంతో ఈజీగా తీసుకున్నా చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ కి ఫ్యూచర్ లో గురి చేస్తుంది. ఇక మీ వయసు ఎంత, మీ వయసుకి ఎంత నిద్ర అవసరం అనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను. మీ వయసుకు తగ్గట్టు మీరు 8 గంటలు నిద్రపోవాలో మీకు తెలిస్తే మీరు నిద్రలేమి మరియు అనేక అనారోగ్యాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. నిద్రలేమి వలన ముఖ్యంగా మనిషి డిప్రెషన్ లోకి గురైపోతాడు, అలాగే హార్మోనిక్ ఫంక్షన్లు కూడా మారుతూ ఉంటాయి. అలాగే మీరు ఎప్పుడు నిర్ణయించుకునే డిసిజన్ మేకింగ్ ఎబిలిటీస్ కూడా మీ యొక్క బద్ధకంతో కాంప్రమైజ్ చేసేసుకుంటారు. కొంతమంది అయితే నిద్ర లేకపోవడం వల్ల ఏవేవో భయంకరమైన హాలిసినేషన్ లోకి కూడా వెళ్ళిపోతారు, అలాగే మానిక్ డిప్రెషన్ లో కూడా గురైపోతారు. ఒకవేళ నిద్రలేమి లేకుండా మీరు మీ ఆఫీస్ కి వెళ్తే పొద్దున్న టైంలో అనేక ఆవలింతలు వచ్చి మీకు చిన్న చిన్నగా నిద్ర కూడా కలుగుతుంది. అలా ఉన్నప్పుడు మీకు మీరే తెలియకుండా కొన్ని సెకండ్ల పాటు లేదా నిమిషాల పాటు నిద్రలోకి అలాగే కూర్చొని నిద్రపోతూ ఉంటారు. అంతేకాకుండా నిద్ర లేకుండా గనుక మీరు డ్రైవ్ చేస్తే ఒక్కోసారి కార్ నడిపేటప్పుడు కూడా నిద్ర వచ్చి కార్ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా నిద్ర లేకపోవడం వల్ల మీ యొక్క బాడీకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. దాని ఫలితంగా వెయిట్ పెరిగిపోవడం, కళ్ళ కింద నల్లటి వలయాలు రావడం, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకుండా ఉంటారు. అంతేకాకుండా ఏజ్ ఎక్కువైన వాళ్ళ కూడా కనబడుతుంది ఉంటారు. అందుకోసమే మీ వయసుకు తగిన గంటలు నిద్రపోవాలి. ఇప్పుడు మీ వయసుకు తగ్గట్టు మీరు 8 గంటలు నిద్రపోవాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సైంటిస్టులు ప్రతి మనిషి యొక్క వయసును బట్టి వారు ప్రతిరోజు 8 గంటలు నిద్రపోవాలో అనే దాని గురించి రీసెర్చ్ చేశారు. అందులో భాగంగా వారు ఏం చెప్తున్నారంటే, అప్పుడే పుట్టిన పిల్లలు 14-17 వరకు నిద్రపోతారు. ఆ నిద్ర వారు రాత్రి మళ్ళీ పగలు కూడా నిద్రపోతారు. అలాగే 4-11 వయసున్న పిల్లలు రోజులో 12-15 నిద్రపోతారు. ఒకవేళ మీకు గనక 1 లేదా 2 సంవత్సరాల పిల్లలు ఉంటే మీ పిల్లలు ఖచ్చితంగా రోజులో 11-14 నిద్రపోయేలా చూసుకోవాలి. అలాగే 3-5 సంవత్సరాల పిల్లలు 10-13 నిద్రపోవాలి. అలాగే 6-13 కలిగిన కిడ్స్ వారు ప్రతిరోజు 9-11 వరకు నిద్రపోవాలి. అలాగే 14-17 టీనేజర్లు రోజులో 8-10 నిద్రపోవాలి. అలాగే 18-25 వయసున్న యంగ్ అడల్ట్స్ ప్రతిరోజు జస్ట్ 7-9 పడుకుంటే సరిపోద్ది. అలా అనేసి రాత్రులు మాత్రం దుప్పట్లు కప్పుకొని చాటింగ్ చేయడం మాత్రం మానేయాలి, ఎందుకంటే
దానికో ఎగ్జాంపుల్ ఉంది. మన ఇంట్లో పేరెంట్స్ చూస్తారని మనం దుప్పట్లు కప్పుకొని మనం ఎక్కువసేపు ఫోన్లు నొక్కుంటూ కూర్చుంటే ఆ దుప్పట్లో ఉండే చీకటి ప్రభావానికి ఆ ఫోన్ లో వచ్చే ఫోకస్ లైట్ మన కన్ను మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే మెయిన్లీ దుప్పటి కప్పుకొని మాత్రం ఫోన్ ని ఎక్కువసేపు చూడకూడదు. ఇక 26 నుండి 64 సంవత్సరాలు కలిగిన అడల్ట్స్ అయితే వారు కూడా 7 నుండి 9 గంటల వరకు నిద్రపోవచ్చు. ఇక 65 ఏళ్లు దాటిన ముసలోళ్ళు రోజులో 7 నుండి 8 గంటలు నిద్రపోతే చాలు. దీన్ని బట్టి ఎంత ఎక్కువ వయసు ఉంటే వారికి నిద్ర యొక్క అవసరం అంత తక్కువగా పర్వాలేదు. కానీ తక్కువ వయసు ఉన్నవారు ఖచ్చితంగా వారికి సరిపడే నిద్రని ఖచ్చితంగా నిద్రపోవాలి. 3 నెలల పిల్లలైతే ఖచ్చితంగా రోజులో ఎక్కువసేపు నిద్రపోవాలి. కుర్ర వయసులో ఉన్న పిల్లలు హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. ఎందుకంటే కుర్ర వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎనర్జెటిక్ గా ఉంటారు. వారు ప్రతిరోజు ఏ పని అయినా చాలా ఉత్సాహంగా ఎనర్జీగా చేస్తారు. మరి మరుసటి రోజు వారికి ఎనర్జీ కావాలంటే వారు ఖచ్చితంగా నిద్ర అనే రీఛార్జ్ కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా టైం టు టైం నిద్రపోతేనే నెక్స్ట్ డే కి మీ బాడీ రీఛార్జ్డ్ గా రిఫ్రెష్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ లాగే, మీరు ఒక రోజంతా ఫోన్ వాడితే నెక్స్ట్ రోజు నైట్ ఛార్జింగ్ పెట్టుకోకుండా పడుకుంటే పొద్దునకి ఫోన్ యూజ్ చేద్దామంటే టిక్ టిక్ మని ఛార్జింగ్ కోసం కొట్టుకున్నట్టు మీరు కూడా టిక్ టిక్ మని ఆవలంతలు లేకపోతే అక్కడక్కడ కునుకుపాట్లు పడుతూ ఉంటారు. నిద్ర అనేది భవిష్యత్తులో మనిషికి కలిగించే నెగటివ్ ఎఫెక్ట్స్ మీద పోరాడడానికి నాణ్యత అయిన ప్రభావం చూపిస్తుంది. రోజంతా తగినంత నిద్రపోవడం వల్ల మీ రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల మీ భావోద్వేగ స్థితి కూడా ప్రభావితమవుతుంది. ప్రతిరోజు అదే సమయంలో నిద్రపోతే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా ఒక సౌకర్యవంతమైన బెడ్ మరియు నాణ్యమైన పరుపును నిద్రపోవడానికి ఎంచుకోవాలి. ముఖ్యంగా మంచానికి ముందుగా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉండకుండా చూసుకోవాలి. రాత్రిపూట పడుకునేటప్పుడు వెలుగు ఉండకుండా బల్బులు ఆపేసి కొంచెం డార్క్ గా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మీకు నిద్ర సమస్యలు అనేవి ఉంటే మత్తు పదార్థాలు అనేటివి నివారించాలి. అంతేకాకుండా మీరు గనక కాఫీలను సిగరెట్లను ఎక్కువగా ఇష్టపడితే పడుకునే 4 గంటల ముందు వరకు ఈ కాఫీలు గాని సిగరెట్లు గాని తాకూడదు. అంతేకాకుండా రాత్రిపూట్లు ఎక్కువగా తినేయొద్దు. మరియు పడుకునే 2 గంటల ముందు వరకు ఏమీ తినకుండా చూసుకోవాలి. అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు స్పైసీ ఫుడ్లు అలాగే హెవీ మీల్స్ ను తగ్గించుకోవాలి. వాటి వల్ల రాత్రిపూట డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యి ఇండైజెషన్ జరిగే అవకాశాలున్నాయి. నిద్రపోలేకపోవచ్చు. అంతేకాకుండా మీ యొక్క గది చల్లగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మీరు నిద్రపోయేటప్పుడు ఎటువంటి నాయిస్ కూడా మీ బెడ్రూమ్ లోకి రాకుండా చూసుకోవాలి. దానివల్ల మీరు ప్రశాంతంగా పీస్ఫుల్ గా హాయిగా నిద్రపోవచ్చు. చూసారు కదా, ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో ఎన్ని గంటలు నిద్రపోవాలనే విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.